గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. స్టాక్ మార్కెట్స్ నిస్తేజంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ నిఫ్టీ, సెన్సెక్స్ రెండు ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి లెవెల్స్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి అనుకోవచ్చు. 17,458 దగ్గర సెన్సెక్స్, 5,237 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. చాలా ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో యూరోపియన్ మార్కెట్స్ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. యూరోపియన్ మార్కెట్స్ ఇన్ఫాక్ట్ నష్టాలు కొంత డీపెన్ అవుతున్నాయి బిగినింగ్ తో కంపేర్ చేస్తే. మన దగ్గర కూడా నష్టాలు మరింత పెరుగుతాయి లేదా అనేది కాసేపట్లో మనం గమనించబోతున్నాం. అలాగే ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్స్ కు ఇండిపెండెన్స్ డే సందర్భంగా హాలిడే ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ మార్కెట్స్ లో ఉన్న ఫ్లాట్ సబ్జూడ్ ట్రెండ్ కు నిరసనగా చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్ రేట్ హైక్ తర్వాత కూడా, ఆర్బీఐ రెపో రేట్ పెంచిన తర్వాత కూడా, రెపో రేట్ రివర్స్ రెపో రేట్ పెంచిన తర్వాత కూడా లాభాల్లో ట్రేడ్ అవుతుండడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు వాటి ట్రేడింగ్ కు సంబంధించి. సో న్యూస్ డిస్కౌంట్ అయిపోయింది, దీన్ని మార్కెట్స్ డైజెస్ట్ చేసుకున్నాయని అనటానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎస్బీఐ సుమారుగా 20 రూపాయల లాభంతో ట్రేడ్ అవుతోంది, 22.45 దగ్గర. అలాగే ఇతర బ్యాంక్ షేర్స్ లో కూడా మనం ఎక్కువ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని ఆల్మోస్ట్ లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని సెలెక్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్, ఆర్ఎన్ఆర్ఎల్, ఆర్ పవర్స్ ను రెండింటిని మెర్జ్ చేసినట్లు ప్రకటించే సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ప్రతి 4 ఆర్ఎన్ఆర్ఎల్ షేర్లకు ఒక ఆర్ పవర్ షేర్ ను కేటాయిస్తారన్న వార్తలు వచ్చాయి. సో దీనికి ఈ నిర్ణయానికి అనుగుణంగానే రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ షేర్ ప్రైస్ ఇవాళ సుమారుగా 30% కరెక్ట్ అయింది. అలాగే అట్ ది సేమ్ టైం రిలయన్స్ పవర్ స్టాక్ మాత్రం సుమారుగా 5 రూపాయల 4 రూపాయల లాభంతో ట్రేడ్ అవుతోంది. 180 ఇన్ఫాక్ట్ ఒక దశలో 180 వరకు వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం 170.790 అంటే 2 రూపీస్ లాభంతో సారీ ట్రేడ్ అవుతోంది. మార్కెట్ సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ఎనలిస్ట్ కుటుంబరావు గారు సుందర్ గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, ఓవరాల్ గా యుఎస్ మార్కెట్స్ కి వాళ్ళ హాలిడే ఉండడం, అలాగే మన దగ్గర కూడా భారత్ బంద్ నిర్వహిస్తుండే, ఇవన్నీ మార్కెట్స్ సబ్జ్యూడ్ ట్రెండ్ కు లీడ్ చేస్తానుకోవచ్చు. డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఓవరాల్ గా ఏంటంటే ఓవర్ నైట్ క్యూస్ ఉండవు కాబట్టి రేపటి మార్కెట్ కి లార్జ్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రేడర్స్ కూడా విల్లింగ్ లేరు. అండ్ మోర్ ఓవర్ యూరోపియన్ మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్లోలీ స్లైడ్ అవుతూ ఉన్నాయి, కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ కనపడలేదు అనమాట. అండ్ మోర్ ఓవర్ అక్కడ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మీటింగ్ కూడా ఉంది. ట్రిచెట్ గారి కమెంట్స్ ఎట్లా ఉంటాయి ఓవరాల్ యూరోపియన్ ఎకానమీస్ పైన అనేది కూడా కాస్త మార్కెట్ స్కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. అండ్ మార్నింగ్ నుంచి చైనీస్ మార్కెట్, మిగతా ఏషియన్ మార్కెట్స్ సెలెక్టివ్ గా కొన్ని రికవర్ అయినా కూడా చైనీస్ మార్కెట్ డౌన్ ఉంటాము. కరెస్పాండింగ్ గా మార్నింగ్ నియర్లీ ప్లస్ వచ్చిన హాంకాంగ్ మార్కెట్ కూడా మైనస్ లో ట్రేడ్ అవటం కంటిన్యూస్ గా, కాస్త మార్కెట్ లో రికవరీని స్కోప్ ఇవ్వకుండా ఉన్నాయన్నమాట. కాబట్టి నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉంటుంది, బట్ డౌన్ సైడ్ ఇన్వెస్టర్స్ ని కేర్ఫుల్ గా 5230 లెవెల్ అబ్జర్వ్ చేయమంటాను. మార్నింగ్ నుంచి ఆ లెవెల్ సస్టైన్ చేసుకోగలిగినా ఒకసారి దాని కింద ట్రేడ్ అవటం మొదలైతే గనక ఈ మార్నింగ్ ప్యాటర్న్ కొంచెం స్లైట్లీ డిస్ట్రిబ్యూషన్ గా కనిపిస్తోంది, కాబట్టి దాని కింద ట్రేడ్ అయితే గనక ఒక్కసారి నీజర్ క్రియాక్షన్ తోటి 5200 అటెంప్ట్ చేసినా కూడా మనం సర్ప్రైజ్ కాకూడదు. ఎనీ పాజిటివ్ అప్ సైడ్ రావాలంటే 5260 పైన స్టడీగా ట్రేడ్ అయితేనే అండ్ వాల్యూమ్స్ ఇంప్రూవ్ అయితేనే. అండ్ జనరల్ గా కన్సర్న్ ట్రేడర్స్ లో కూడా ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇవాళ భారత్ బంద్ తర్వాత గవర్నమెంట్ ఏమన్నా రోల్ బ్యాక్ చేస్తుందా ప్రైజెస్ అనేది కూడా కొంచెం కన్సర్న్ గా ఉందన్నమాట. ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ అలాంటి రిట్రోగేట్ స్టెప్ తీసుకుంటే కనుక అది నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే ప్రెసెంట్లీ జరుగుతున్న రిఫార్మ్ ప్రాసెస్ లో సబ్సిడీ కట్ చేయడంలో. బట్ జనరల్లీ సెక్టార్స్ వైజ్ చూస్తే కనుక ఫెర్టిలైజర్ స్పేస్ బాగా యాక్టివ్ గా ఉంది, సెలెక్టివ్ స్టాక్స్ మంచి గెయిన్స్ ఇచ్చిన ఇవాళ కూడా, కాబట్టి ఆ స్పేస్ లో ఇన్వెస్టెడ్ గా ఉండమని చెప్పేసి చెప్తాను. ఓకే అండి, సో ఎటువంటి ఫ్లాట్ ట్రేడింగ్ టైమ్ లో ట్రేడర్లకు ఎటువంటి సలహా ఇస్తారు? నా ఉద్దేశంలో ఓవరాల్ మేజర్ ట్రెండ్ చూస్తే కనుక ప్రధాన ట్రెండ్ పాజిటివ్ గానే ఉందన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం చూస్తే కనుక మన మార్కెట్ ఈ కరెక్షన్ లో ఉన్నప్పుడే అమెరికన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ లాస్ట్ 1 వీక్ గా కంటిన్యూస్ గా పడిపోయి ఒక మైనర్ ఒక ఓవర్ సోల్డ్ పొజిషన్ కి రావడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి ఆ మార్కెట్ కూడా కొంచెం ఒక రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనం ఇందాక నిన్న మనం చెప్పుకున్నట్టు 5203 మేజర్ సపోర్ట్ ఉంది, కాబట్టి డెఫినెట్ గా ఇది బ్రేక్ చేయడం ఈజీ కాదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద సపోర్ట్, ఇది మేజర్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి ఒక రికవరీ వచ్చే కానీ మార్కెట్ పడాలనా పెరగాలనా జరిగేది. సో ఇంటర్డే చూస్తే కనుక 5230 కింద ట్రేడ్ అవుతాయి కనుక ఒక షార్ట్ పొజిషన్ తీసుకుని ఎమ్మె ఒక 20 పాయింట్స్ 5203 దగ్గర కవర్ చేసుకోవచ్చు. అలాగే 5250 పైన కనుక ఏమాత్రం ఒక 5 మినిట్స్ నిలబడితే కనుక లాంగ్ పొజిషన్ తీసుకుని ఎమ్మె ఒక 20 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నా ఉద్దేశం ఇవాళ కూడా కొంచెం ఈ కన్సాలిడేషన్ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది.